హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫర్ యూ తెలుగు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఈ ఫుడ్ పంప్ అనేది అన్బాక్స్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఒక ఫుడ్ పంప్ అండి బడ్జెట్ అండి చీప్ అండ్ బెస్ట్ అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మనకి ఎంతకన్నా మంచి పంప్ అనేది దొరకదు ఎందుకంటే దీనిలో అడ్వాంటేజ్ మనకి మీటర్ కూడా ఉంటుంది అనమాట ఎంత గాలి ఉందనేది కూడా మనం చూసుకోవచ్చు చూసుకుంటూ మనం కొట్టవచ్చు ఒకవేళ ఎక్కువ ఉందా లేదా తక్కువ ఉందా అని కూడా తెలుసుకోవచ్చు అనమాట ఒకవేళ సరిపోతే అయితే మనం కొట్టాల్సిన పని లేదన్నమాట ఇది చాలా కాంపాక్ట్గా ఉంటుంది మనకి ఏంటంటే కారులో పెట్టుకున్న ఎక్కువ స్పేస్ అనేది ఆగిపోయి చేయదనమాట మరి ఇంకైంది కావాల్సింది దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం ఎలా ఉందనేది లెట్స్ గెట్ నేను అమెజాన్ తెప్పించిన ఫుడ్ పంప్ అండి ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఉంటుందన్నమాట ఫుడ్ పంప్ అనేది ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది కారు కూడా మనం గాలి ఫిల్ చేసుకోవచ్చు అనమాట చూడడానికి ఎలా ఉంటుంది మనకు మీటర్ కూడా ఉంటుంది అనమాట దీని మీద ఫుడ్తో మనకు పంప్ చేస్తే గాలి అనేది ఎక్కుతుందనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సైడ్ కనుక చూసినట్లయితే నేను చూడవచ్చు మీరు మనం బాలు కూడా అనేది పంప్ చేసుకోవచ్చు అనమాట తర్వాత మనకి ఉంటాయి కదా పిల్లలు ఆడుకునేవి స్నానం చేసిన టబ్స్ ఉంటాయి కదా అటువంటి టబ్స్ కానీ కిడ్స్ సైకిల్స్ కానీ అన్నిటికీ అనమాట మనం కంపాటబుల్గా ఉంటుంది చూద్దాం సింపుల్ అంటే బడ్జెట్లో ఉంటుంది ఇది ఓపెన్ చేద్దాం ఇది ఆల్రెడీ నేను యూజ్ చేశాను అనమాట ఇంకా చూడవచ్చు మనకి మనం ఎప్పుడైతే పంప్ అనేది పెడతామో అప్పుడు ఏంటంటే ఇక్కడ మీటర్ అనేది చూపించడం జరుగుతుంది ఒకసారి చూపిద్దాం ఇందులో వచ్చిన యాక్సిడెంట్స్ కనుక చూసుకున్నట్లయితే జస్ట్ ఒక రెండు పిన్స్ అని ఇచ్చానండి ప్లాస్టిక్ అనమాట ఇది కనుక చూసుకున్నట్లయితే మనకి బాల్కి వాలీబాల్ కానీ ఇలాంటి బాల్స్కి గాలి కొట్టడం సరిపోతుంది ఈ చిన్న పిన్ కనుక చూసుకున్నట్లయితే ఇది మనం సైకిల్స్ కొట్టేటప్పుడు ఈ పిన్ అనేది కొట్టాలన్నమాట నేను ఆల్రెడీ చెక్ చేసి చూశాను అనమాట సైకిల్కి కార్కి అన్నిటికీ కొట్టాను చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ యొక్క పంప్ అనేది మన సైకిల్కి ఉంటుంది కదా దానిలో బిగించేసేయాలన్నమాట ఇది పాత చిన్న సైకిల్ ఉంటాయి కదా వాటికి అనమాట అది బిగించేసిన తర్వాత దీనిపైన ఈ క్యాప్ అనేది పెట్టేసి లాక్ చేస్తే సరిపోతుంది సేమ్ బాల్ కూడా కొట్టాలంటే ఈ పిన్ పెట్టాలి ఈ పిన్ పెట్టిన తర్వాత దాన్ని లాక్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ పంప్ ఎలా ఉందనే చూద్దాం పంప్ అయితే బాగుందండి చాలా క్వాలిటీ చాలా సింపుల్గా చిన్నగా ఉన్న అర అరచేతిలో సరిపోతుంది మన కారులో కూడా పెట్టుకోవచ్చు పెద్ద స్పేస్ అనేది ఆకుపోయించే ఇది అనమాట నెక్స్ట్ దీనికి తీయాలంటే ఇక్కడ చిన్న లాక్ లాంటిది ఉంటుంది పిన్ను పిన్ ఈ పిన్ అనేది రిమూవ్ చేస్తే రిమూవ్ అవుతుంది అనమాట పంప్ అనేది ఈ విధంగా ఉంటుంది మనకి పిన్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంటుంది పిన్ అనేది మనం ఎప్పుడైతే టైర్లో ఫిక్స్ చేస్తామో అప్పుడు ఈ సైడ్ నుంచి ఇలా లాక్ చేస్తే సరిపోతుంది ఇలా లాక్ చేసుకోవాలన్నమాట లాక్ చేసుకున్నట్లయితే పడుతుంది తర్వాత మనం లెగ్తో పంప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ మనం పంప్ చేసేటప్పుడు కూడా ఎంత ప్రెజర్లో అనేది మీటర్ని చూపించడం జరుగుతుంది అయితే ఇంకోటి ఫ్రెండ్స్ యాక్చువల్గా కార్కి మనం థర్టీ టూ పాయింట్స్ పెడతాం కదా వ్యాగనర్ కావచ్చు లేకపోతే ఫ్యాంత్రో కావచ్చు అయితే మనకి సిక్స్టీ టూ చూపిస్తుంది అనమాట ఇక్కడ డబల్ చూపిస్తుంది ఒక మీటర్ అనేది అంతే తప్ప ఇంకేమి ఇందులో లేదు ఫ్రెండ్స్ మనం సిక్స్టీ ఉంది కదా సిక్స్టీ టూ ఉంది కదా అని కంగారు పడాల్సిన పని ఏం లేదు యాక్చువల్గా థర్టీ టూ పాయింట్స్ అంటే డబల్ చూపిస్తుంది అనమాట అదే కానీ మీరు ఫార్టీ పట్టారంటే ఎయిరు ఎయిట్ చూపిస్తుంది అనమాట అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్లో ఎంతకన్నా బెస్ట్ పంప్ అనేది రాదు ఫ్రెండ్స్ కదా చాలా సింపుల్గా ఉంటుంది చిన్న సైజులో పనితనం అయితే చాలా బాగుంది నేను కార్ కొట్టి చూశాను సైకిల్ కొట్టి చూశాను తర్వాత నా యొక్క బైక్ కూడా కొట్టి చూశాను అనమాట ఎరు చాలా పర్ఫెక్ట్గా చాలా సింపుల్గా బాగుందండి ఎవరైనా తీసుకుని ఉంటే అండర్ ఫైవ్ హండ్రెడ్లో ఇంతకన్నా బెస్ట్ పంప్ అనేది దొరకదండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్